కోవిడ్ నిబంధనలు అమలులో ఉల్లంఘన చేసిన పలు షాపులపై మెరుపు దాడులు. కోవిడ్ అప్రోప్రియేటెడ్ బిహేవియర్ ఇంకనూ అమలులో ఉన్నందున శ్రీయుత జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు అమలులో ఉల్లంఘన చేసిన పాలకొండ పట్టణంలోని పలు షాపులపై కమిషనర్ శ్రీ నడిపిన రామారావు గారు మెరుపు దాడులు చేశారు. కోవిడ్ థర్డ్ వేవ్ రానున్నదని వస్తున్న కథనాల నేపథ్యంలో పట్టణంలో ఏ ఒక్కరూ మాస్క్ లేకుండా బయటకు రాకుండా ఉండేటట్లు తీసుకునే చర్యలలో భాగంగా సిబ్బందితో పలు చోట్ల మెరుపు దాడులు చేసి కోవిడ్ అప్రోప్రియేటెడ్ బిహేవియర్ పాటించని షాపులను గుర్తించి అపరాధ రుసుము విధించారు. పట్టణంలో రిలయన్స్ ట్రెండ్స్, కేఎల్ బ్యాచ్ ఫైనాన్స్, యునైటెడ్ మంకీ, ఓం ఆటోమొబైల్స్, మహాదేవ్ ఎలక్ట్రికల్స్, ఏఎన్ఎస్ఎన్ గోల్డ్ షాప్ మొదలగు 21 షాపులను సీజ్ చేశారు. ప్రతి షాపు వద్ద నో మాస్క్ నో సేల్ బోర్డులు పెట్టాలని, షాపు సిబ్బంది మరియు కొనుగోలుదారులు విధిగా మాస్కులు ధరించారని, సామాజిక దూరం పాటిస్తూ కొనుగోలు చేసుకోవాలని అన్నారు. పట్టణంలోని ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండేటట్లు చూడాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకుని అత్యవసరమైతేనే రోడ్లపైకి రావాలని, తరచూ శానిటైజర్ చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజలు సామాజిక దూరం తప్పక పాటించాలన్నారు. ఏం పేరు? నీ పేరు రాఫీస్ గారు. ఇల్లంటే అటువైపు ద్వారం ఉందా? ఇల్లుందా ద్వారం? ఐదు మెట్లు వెళ్ళాం సార్. జనాలు ప్రాణాలు ఎక్కర్లేదా? ఇప్పుడే చూసాను షాప్లో నువ్వే మాస్క్ రాకుండా ఉంటే ఎలాగా? కోటి అండి పేరు? ఏం కోటి? పేరులో కోటి పెట్టుకున్నావు. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్తాం? సెకండ్ కాదు మన ఆరోగ్యం దారుమో రావడానికి. చుట్టూ కూర్చోబెట్టుకుంటావు, వాళ్ళకి మాస్క్ ఉండవు, ఇటు కూర్చోబెట్టుకుంటావు మాస్క్ ఉండవు, నీకే మాస్క్ ఉండవు, బోర్డు పెట్టావు.